కాళేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురంలో మహిళా బంధు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు స్వప్న భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాలకు సంబంధించిన మహిళలను సన్మానించారు. సీఎం కేసీఆర్ మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మహిళా దినోత్సవ సంబరాలు కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 3,000 మందితోటి అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ సోదరి పనులందరికీ కూడా మీ శుభాకాంక్షలు చెప్తూ, ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సగా బాగా మహిళలు ఉండాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని కళలో ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మహిళా బంధువులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలలో ఇక వాళ్ళందరికీ ఒక నవమాసాల కోసం ఒక శక్తిగా ఒక బిడ్డగా అన్ని రంగాలలో ముందుకు వచ్చే మహిళా మనలు ఇంకా రాబోయే రోజుల్లో ముందు వరుసలో ఉండాలి. సమాజ సేవ ఖచ్చితంగా